వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలు అరికట్టడంలో, వ్యాక్సిన్ కొరతను నివారించడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంతేకాక ప్రధాని మోదీ మన్ కీ బాత్ కు బదులుగా పెట్రోల్ అండ్ వ్యాక్సిన్ కి బాత్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలకు నిధులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుందని మమతా మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యుల ప్రజల నడ్డి విరిచి సొంత జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలను వారంలో 4 సార్లు పెంచారని, 10 నుంచి 12 రెట్లు ధరలు పెరగడంతో ప్రజల నుంచి కేంద్రానికి 3.71 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ల మేర 35,000 కోట్లు కేటాయించి సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేంద్రం నత్తనడకన రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తే ఏం లాభమని మమతా దుయ్యబట్టారు. తాము 3 కోట్లు అడిగితే ఇవ్వలేదని, 6 నెలల్లో తమకు కేవలం 2 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులిస్తూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రధాన సమస్యలు పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు పెట్రోలియం ధరలు పెరుగుతూ ఉన్నప్పటికీ కేంద్ర కేబినెట్ అచేతనంగా ఉందని విమర్శించారు. బాబుల్ సుప్రియోను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా 2024 కంటే ముందుగానే బెంగాల్లో బీజేపీ తన ఓటమిని కొని తెచ్చుకుందని అన్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తాము కామెంట్ చేయబోమని మమతా వ్యాఖ్యానించారు. దేశంలో రోజురోజుకు భారీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇకపై మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కాకుండా పెట్రోల్ కి బాత్, డీజిల్ కి బాత్, వ్యాక్సిన్ కి బాత్ కార్యక్రమాలను పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. దేశంలో ఈ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. వన్ వే ట్రాఫిక్ గా మారిందని, ఇందులో పాల్గొనేవారు సెలెక్టివ్ గా ఉంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల చిత్తశుద్ది ఉంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించాలని, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా చూడాలని మమతా బెనర్జీ ప్రధానిని కోరారు. ప్రజా సమస్యలకు తావులేని ఇలాంటి కార్యక్రమాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, దీనివల్ల ప్రజాధనం వృధా అంటూ విమర్శించారు. ప్రస్తుత దేశంలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 మార్కును దాటింది. కేంద్రం పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై విధించిన పన్నుల రూపంలో 3.71 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకుందని మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు గుప్పించారు. ఆ డబ్బును ఏం చేస్తున్నారంటూ మోదీని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్పై కాకుండా ప్రజారోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర 14 నెలల్లో 47% పెరిగిందన్నారు. ఉజ్వల పథకం ఏమైందంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు మీకెందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరల పెంపు ద్వారా సమీకరించిన నిధులను కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వినియోగించాలన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా జగదీప్ ధన్ఖడ్ను కొనసాగించడంపైన ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ, కోల్కతా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 మార్కును దాటిందన్నారు. లీటర్ డీజిల్ 89.53 రూపాయలకు చేరిందని, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే 100 మార్కును దాటిందని విమర్శించారు. కేంద్రం చేస్తున్న ఆర్థిక దోపిడీని ప్రశ్నించారని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. నెలకోసారి ప్రజలతో మాట్లాడే బదులు ప్రతిరోజు మాట్లాడితే బాగుంటుందన్నారు. సామాన్య ప్రజలు ప్రధానిని కలవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నేతలకి ఉపయోగకరంగా ఉందని వ్యాఖ్యానిచ్చారు. మన్ కీ బాత్ కంటే ముందు ప్రజలకు వ్యాక్సిన్లు అత్యవసరమన్నారు. కేంద్రం అవలంబిస్తున్న వ్యాక్సినేషన్ తీరును ఎండగట్టారు. దేశ ప్రజలందరికీ ముందు వ్యాక్సిన్ పూర్తి చేయండి, మీ మనసులోని మాటలు త్వరగా తర్వాత చెప్పొచ్చని ట్వీట్ చేశారు. అలాగే వ్యాక్సినేషన్కు సంబంధించిన ఒక గ్రాఫ్ను కూడా తన ట్వీట్కు జత చేశారు. కాగా ప్రధాని ప్రతి నెల చివరి వారం ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిర్వహిస్తుంటారు. గత ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం కావడానికి ముందు రాహుల్ ఈ ట్వీట్ను చేశారు. ఎలాంటి సందేహాలు లేకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. అసలైన సమస్యలకు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్థానం ఉండడం లేదని సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొంతమంది బీజేపీ నేతలే పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అయినా ఈ మన్ కీ బాత్ పై ఇంతవరకు సమీక్ష అనేది జరగలేదు. గత మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్లో 2.5 లక్షల డిస్లైక్లు వచ్చాయి. బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో అత్యధిక డిస్లైక్స్ వచ్చిన వీడియోల్లో ఇది ఒకటిగా నిలిచింది. మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్కు యూట్యూబ్లో ఆ వీడియోకి 28,000 లైక్స్, 2.5 లక్షల డిస్లైక్స్ వచ్చాయి. 3.5 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ బీజేపీ ఛానల్లో మోదీ మన్ కీ బాత్ వీడియోని 10 లక్షల మంది వీక్షించారు. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆగ్రహం మోదీ వీడియోకి భారీ డిస్లైక్స్ రావడంతో ప్రధాన కారణమని చెప్తున్నారు. చాలామంది విద్యార్థులు కామెంట్ సెషన్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించుకోవాలనుకోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పలుమార్లు తమ నిరసనను వ్యక్తం చేసిన విద్యార్థులు తాజాగా మోదీ వీడియోకి డిస్లైక్స్ కొట్టి మరోసారి తమ నిరసన తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని యూజీసీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయవద్దని కోరింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులు పరీక్షల నిర్వహణ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అయితే విపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంలో సవాలు చేశాయి. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, హేమంత్ సొరెన్, ఉద్దవ్ థాక్రే, అమరేందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పునే ఇచ్చింది. అయితే విద్యార్థుల వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. కాగా నీట్ సెప్టెంబర్ 13, జేఈ సెప్టెంబర్ 1-6 తేదీల్లో జరగనుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్వహించే మన్ కీ బాత్ పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందన్న విషయాన్ని కాషాయ దళాలు మాత్రం గ్రహించడం లేదు. మన్ కీ బాత్ అంటే బీజేపీ నేతలకు మాత్రం పండుగ వాతావరణం నెలకొంటుంది. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఇండియాలో ఉన్న మిగతా రాజకీయ వేత్తలంతా మోదీతో చూసుకుంటే చాలా వెనుకబడి ఉన్నారు. మోదీకి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలో కనిపించినా అదో ట్రెండ్లా వైరల్ అవుతుంది. లెక్కలు, లైకులు, కామెంట్లు అయితే వేలు లక్షల్లోనే ఉంటాయి. ఇక మోదీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పటికీ
మోదీకి మద్దతుగా వచ్చిన దాంట్లో సగం కూడా ఉండదు. అయితే మోదీ నిర్వహించే మన్ కీ బాత్ మోదీ ట్రెండ్కు బ్రేక్ వేసిందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. మోదీకి సంబంధించిన వీడియో, ఇమేజ్, మరేదైనా పోస్టు సోషల్ మీడియాలో అప్లోడ్ అయిందంటే లైకులతో దూసుకుపోతుంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నెలకోసారి ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ మాత్రం డిస్లైకులతో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇక పీఎంఓ ఇండియా యూట్యూబ్లో అయితే కామెంట్లు కనిపించకుండా టర్న్ ఆఫ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మోదీపై ఎన్నడూ లేని వ్యతిరేకత రావడానికి కారణం జేఈఈ నీట్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేయగా ఆర్థిక వ్యవస్థ పతనం, జీఎస్టీ చెల్లింపులకు తర్వాతి ప్రాధాన్యం లభించాయి. కొద్ది రోజుల క్రితం సడక్ 2 అనే సినిమా ట్రైలర్ డిస్లైక్లతో ట్రెండ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిస్లైకులు సాధించిన వీడియోగా యూట్యూబ్కి ఎక్కింది. తాజాగా మోదీ మన్ కీ బాత్ వీడియో దేశవ్యాప్తంగా అత్యధిక డిస్లైకులు సాధించిన వీడియోల్లో ఒకటిగా ఖ్యాతికెక్కింది. గతంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రైతులు వ్యతిరేకించారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు భోజనపు పళ్ళాలని డబ్బాలను మోగించి నిరసన తెలిపారు. దీంతో ప్రధాని మోదీ మన్ కీ బాత్ దేశందేశం తమకు చేరదని అన్నారు. మోదీ మన్ కీ బాత్ ప్రసంగాలు విని తాము ఒలసిపోయామని వ్యాఖ్యానించారు. ఇకనైనా తమ గోడు వినాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజన్లు మోడీ మన్ కీ బాత్కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మరికొందరు మోదీ మన్ కీ బాత్ యూట్యూబ్ వీడియోలకు డిస్లైక్లు కొట్టారు. మన్ కీ బాత్పై రకరకాల కామెంట్లు వస్తున్నా ప్రధాని మాత్రం మన్ కీ బాత్ అంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో మన ప్రధాని మన్ కీ బాత్ను వినడానికి స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకొస్తున్నారు? ఓ సర్వే చేస్తే వాస్తవాలు బయటపడతాయని విపక్షాలకు చెందిన నేతలు అంటున్నారు. రైతులు మన్ కీ బాత్ కార్యక్రమానికి తమ నిరసనను తెలిపినా వారి సమస్య ఏమిటో ఇంతవరకు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ సింఘు, టిక్రీ, రాజీ, ఘజీపూర్ ప్రాంతాల్లో పోలీసులు పహారా కొనసాగిస్తున్నారు. రైతులు రహదారులను దిగ్బంధించడంతో ఢిల్లీ ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మరోవైపు బురాడీలోని నిరంకారి సమంగం మైదానంలో ఆందోళన చేస్తున్న రైతులు అక్కడే పంటను నాటి నిరసన తెలిపారు. తాము లేవనెత్తిన 4 ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకరించాలని షరతులు పెట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్లుంది, మానేసర్, పల్వాల్ రహదారిపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు చర్యలు జరిగినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ పిలుపు మేరకు రైతులు ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. మన గోడు వినని ప్రధాని మాటల్ని వినాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి క్రమంగా యూట్యూబ్లో ప్రతికూల స్పందన వస్తుంది. ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్తో పాటు కొన్ని ప్రైవేటు ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి. మోదీ పీఐబీ, బీజేపీ యూట్యూబ్ ఛానళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని అప్లోడ్ చేశారు. తాజాగా కార్యక్రమానికి పాజిటివ్ కంటే నెగిటివ్ లైకులు ఎక్కువ వచ్చాయి. ఇప్పటి వరకు మన్ కీ బాత్కు వచ్చిన డిస్లైక్లలో ఇవే అన్నిటికంటే ఎక్కువ. ఇలా డిస్లైక్లు విపరీతంగా రావడం ఇదే తొలిసారి. నెటిజన్ల మనోభావాలకు ఇది అద్దం పడుతోంది. దీనికి కారణం ఏమిటని మీడియాలో చర్చ జరుగుతోంది. తాజా కార్యక్రమం అప్లోడ్ చేసినప్పటి నుంచి డిస్లైకుల వెల్లువ మొదలైంది. రాత్రి అయ్యేసరికి ఇవి విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానల్లోని ఈ కార్యక్రమానికి వచ్చిన డిస్లైకులు 2.3 లక్షలకు పెరిగాయి. లైకులు మాత్రం 26,000 మాత్రమే ఉన్నాయి.
రెండింటి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మోదీ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకు 23,000 లైకులు రాగా డిస్లైకులు మాత్రం 48,000 పైనే ఉన్నాయి. మరోవైపు పిఐబి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకు 3,400 లైకులు రాగా డిస్లైకులు 8,000 పైగానే ఉన్నాయి. కార్యక్రమానికి డిస్లైకులు రావడం, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం, ఇది దేనికి సంకేతమన్న ప్రశ్నలు వస్తున్నాయి. కరోనా వల్ల ఇప్పటికే నరేంద్ర మోదీకి ఉన్న ఇమేజ్ చాలా వరకు తగ్గింది. కరోనా అరికట్టే విషయంలో ప్రధాని మోదీ నిర్వాకం వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో టీకా కార్యక్రమం ఇంకా పుంజుకోలేదు. కరోనా టీకా ఇవ్వడంపై కేంద్రం ఆది నుంచి రకరకాల ప్రకటనలు చేసి ప్రజల్లో లేని గందరగోళాన్ని సృష్టించారు. కరోనా రెండో దశలో దేశంలో చాలా విధ్వంసమే జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం భరోసా ఇవ్వాల్సిన ప్రధాని మోదీ అంతగా ప్రజలకు ఉపయోగపడని విషయాలను మన్ కీ బాత్లో ప్రస్తావించి కాలం వృధా చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మూడో దశ కరోనా వస్తుందన్న అంచనాలున్నాయి. దీనివల్ల భారీ నష్టం జరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభించే సమయంలో మోదీ మన్ కీ బాత్లోనే లాక్డౌన్ అంటూ సడన్గా ప్రకటించారు. దీంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేవలం ఒక్కరోజు మాత్రమే జనతా కర్ఫ్యూ ఉంటుందని ఊహించుకున్న ప్రజలకు సాయంత్రం పూట లాక్డౌన్ అంటూ ప్రధాని చెప్పడం వల్లే వలస కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దేశం మొత్తం చూసింది. కరోనా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో చెప్పిందేమిటి? మొదటిసారి మన్ కీ బాత్లో చప్పట్లు కొట్టాలని, క్యాండిళ్లు వెలిగించాలని కోరారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయాల్సిన ప్రధాని మన్ కీ బాత్ ద్వారా ఒక అశాస్త్రీయ పద్ధతులు నేర్పించారు. చప్పట్లు కొట్టడం ద్వారా, శంఖాలు వదలడం ద్వారా కరోనా పోతుందని సామాన్యులకు నమ్మకం కలిగించేలా చెప్పారు. ఇక తర్వాత కరోనా గురించి మన్ కీ బాత్లో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ప్రారంభంలో వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది వ్యతిరేకత తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకా తీసుకోవడానికి ప్రారంభంలో ముందుకు రాలేదు. ఆ సమయంలో ప్రధాని మన్ కీ బాత్లో ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంపై నిపుణులు చాలామంది తప్పుపట్టారు. వ్యాక్సిన్ల గురించి దేశంలో ఏర్పడ్డ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా ప్రధాని మాత్రం తనకు ఇష్టమైన మన్ కీ బాత్లో ఇలాంటి విషయాలు ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతం భారీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం ఏర్పాటవుతుంది. మరి దీనికి ఇది పరిష్కారమని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని మన్ కీ బాత్లో మాత్రం ప్రధాని చెప్పకపోవడం విచిత్రంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను ఓ అస్త్రంగా మలుచుకొని యువతను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా మోదీకి వ్యతిరేకంగా మారుతుంది. ఎప్పుడు ప్రధాని మన్ కీ బాత్ మాట్లాడినా దానిపై వెంటనే సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో నిరసన వ్యక్తమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత 30 నిర్వహించిన మన్ కీ బాత్ వీడియోలకు ఇంత భారీ స్థాయిలో డిస్లైకులు, అటాక్లు మొదలు కావడంతో బీజేపీ నేతల్లో వణుకు పుట్టింది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మామూలుగా ఇష్టం ఉన్నవారు వింటారు, లేదంటే వదిలేస్తారు. కానీ పనిగట్టుకుని డిస్లైకులు కొట్టారంటే ఇది ప్రధాని నరేంద్ర మోదీపై యువతలో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా భావించాలని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చూస్తుంటే పరిస్థితులు ఇలాగే కనిపిస్తున్నాయి. మన్ కీ బాత్ వీడియోల కింద కామెంట్లు కూడా మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవే ఎక్కువగా ఉంటున్నాయి. 30 లక్షలకు పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్లున్న భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీడియోను అప్లోడ్ చేసింది.
ఈ వీడియోను కేవలం 38,000 మంది మాత్రమే లైక్ చేయగా ఏకంగా 3.01 లక్షల మంది ఈ వీడియోను డిస్లైక్ చేశారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుంది. ఈ కరోనాతో ఇది మరింత రెట్టింపు అవుతుంది. అసలే ఉద్యోగాలు లేక యువత ప్రభుత్వంపై భారీ వ్యతిరేకతతో ఉన్నారు. దీనిపై మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. దేశంలో ఏ సమస్య ఉందో దాన్ని ప్రస్తావించకుండా ఇతర సమస్యలను ప్రస్తావించడం ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చేసే పని అంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా వారిలో 30 ఏళ్లలోపు ప్రతి 5గురిలో ఒకరు మాత్రమే. మిగతా 4గురు 30 ఏళ్ల పైబడ్డ వారే ఉన్నారు. 2021 చివరి నాటికి దేశంలో నిరుద్యోగుల రేటు 23.74% కాగా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగుల కోసం నిరీక్షించి సహనం నశించిన నిరుద్యోగ యువత ఇప్పుడు మోదీ ఉద్యోగం ఇవ్వు అంటూ నినదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా మోదీ రోజ్గార్ దో, మోదీ జాబ్ దో అంటూ తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ట్విట్టర్లో ఈ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండ్లో ఉంది. ఒక్కరోజులోనే ఈ హ్యాష్ ట్యాగ్పై సుమారు 50 లక్షల ట్వీట్లు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో యువత ఉద్యోగాల లేమిని ట్విట్టర్ను కుదిపేసింది. రెండు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధానిని విమర్శిస్తున్నారు యువత. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో నిరుద్యోగ యువత గురించి మోదీ చేసిన ట్వీట్లను వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు మోదీని ట్రోల్ చేస్తున్నారు. యువత మన్ కీ బాత్ వినండి, ప్రసంగాలు వాగ్దానాలు కాదు, ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ట్వీట్లను సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదాయ అర్చన కోసం పకోడీలు వేసుకున్న మన వ్యాఖ్యలపై మీమ్స్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నోట్ల రద్దు, జిఎస్టీ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా నిరుద్యోగ యువత తమ ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20 నుంచి 24 సంవత్సరాల వయసులోపు నున్న నిరుద్యోగ రేటు ఏకంగా 37%. ఇంత తీవ్రంగా పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో దేశ ఆర్థిక అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయలేకపోతున్న సర్కార్ తీరుపై నిరసనగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ మోదీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా నిరుద్యోగ యువతపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఒక ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు.
ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫస్ట్.